మన నిత్య జీవన విధానంలో నిద్ర అతి ముఖ్యమైనది. ఎంతలా అంటే నిద్ర ఎక్కువైనా లేదా తక్కువైనా శారీరక మార్పులలో మానసికమైన ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. పగలంతా శారీరక శ్రమ చేసిన మనిషి రాత్రి వేళ నిద్రకుపక్రమించడం అన్నది ఎప్పటి నుంచో మానవాళి ఆచరిస్తుందే. కొన్ని శారీరక మానసిక కారణాల వల్ల రాత్రిళ్ళు నిద్ర పట్టక పగలు చికాకు అసహనాన్ని ప్రదర్శించే వారిని మనం చూస్తూ ఉంటాం. ఓ మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. కానీ ఈనాటి ఫాస్ట్ లైఫ్ లో మనిషి కాలానికన్నా వేగంగా పరిగెడుతూ నిద్రను సైతం మర్చిపోతున్నాడు. మానసికమైన ఒత్తిడి, ఆహారపు అలవాట్లలో వచ్చిన పాశ్చాత్యపు పోకడలు, ఈ రెండింటికి మించి మనిషి తన ఆలోచన విధానంలో వచ్చిన మార్పుల వలన నిద్ర సరిగా పట్టక సతమతమవుతున్నాడు. ఇలా రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టక పగటిపూట కాసింత కునుకు తీసేవారిని చూస్తుంటాం. మధ్యాహ్నం ఓ గంట కునుకేస్తే ఆరోగ్యానికి మంచిదని భోంచేసిన తర్వాత మనలో కొందరు నిద్రపోవడాన్ని కూడా చూస్తుంటాం. మధ్యాహ్నం కొంచెం సేపు నిద్రపోయిన వారు తరువాత రిఫ్రెష్ అయి ఉత్సాహంగా ఉంటారట. పగటిపూట నిద్ర వల్ల మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుందని పెద్దలు చెప్తుంటారు. అంతేకాదు, పగటి నిద్ర గుండె పనితీరును కూడా మెరుగుపరుస్తుందట, బ్లడ్ ప్రెషర్ ను కూడా అదుపులో ఉంచుతుందట. రాత్రిపూట నిద్ర లేమిని పగటి నిద్రతో తగ్గించుకోవచ్చు. మధ్యాహ్నం నిద్రపోయి లేచిన తర్వాత చేసే ఏ పనిలోనైనా చురుకుదనం, ఏకాగ్రత కనిపిస్తుందట. అలాగని అతి నిద్ర మంచిది కాదని కూడా చెప్తుంటారు. పైగా భోంచేసిన తర్వాత ఎక్కువసేపు నిద్రించడం కూడా అంత మంచిది కాదని మన పెద్దల మాట. మధ్యాహ్నం వేళ ఓ చిన్నపాటి కురికేస్తే పోయేదేమీ లేదని తెలిసింది కదూ.